नमस्ते वेलकम टू भारती न्यूज़ मुंदुका हेडलाइंस कांग्रेस पार्टी प्रजल किच्चिन हामीलनु तूचा तप्पकुंडा अमलु चेसी तीरुतोंदनी बोधनी एम्मेल्ये सुदर्शन रेड्डी अन्नारु। त्वरलोने पिंचन्लु इंडलु लेनी पेदलकु इंदिरम्म इंडल निर्माणंपै चर्यलु तीसुकोनुन्नट्लु आयन वेल्लडिंचारु। रेंजल मंडलंलोनी साटापूर् ग्रामंलो माजी मंत्री बोधन एम्मेल्ये पी सुदर्शन रेड्डीकी ग्रामस्थुलु घन स्वागतं पलिकारु। पटाकुलु पेल्चि संतोषं व्यक्तं चेशारु। स्थानिक कांग्रेस पार्टी नायकुलतो कलिसि एम्मेल्ये सुदर्शन रेड्डी गृहज्योति पथकं द्वारा जीरो विद्युत बिल्लु तीसि विनियोगदारुलकु अंदजेशारु। अनंतरं एम्मेल्ये सुदर्शन रेड्डीनि स्थानिक प्रजा प्रतिनिधुलु अधिकारुलु घनंगा सन्मानिंचारु। कांग्रेस पार्टी सीनियर नायकुडु शंकर गौड् अनारोग्यं बारिन पडक आयन्नु परामर्शिंचारु। గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు। అలాగే ధరణిలో తమ వ్యాపార భూమికి పట్టా పాస్బుక్లు జారీ చేయటం లేదని బాధిత రైతు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళగా ఈ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తోందని తెలిపారు। మిగతా రెండింటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు। తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 లోపు విద్యుత్ యూనిట్లు వినియోగిస్తే ఆ విద్యుత్ ఛార్జీని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు। విద్యుత్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వృధా చేయవద్దని కోరారు। 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తే మొత్తం విద్యుత్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు। బోధన్ డివిజన్ లోగల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్ల నిర్మాణానికి కోటి రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు। ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేస్తామని ఆయన హామీ ఇచ్చారు। కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్, జిల్లా నాయకులు సాయి రెడ్డి, జావేద్, ధనంజయ్, రాములు, సురేందర్ గౌడ్, సాయిబాబా గౌడ్, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు। ఇస్తున్నాం ఇప్పటిదాకా కరెంట్ సార్ చెప్పింది ఏలా కొందరు కరెంట్ రోలు కూడా నన్న బద్మస్తం చేస్తుంటారు బిల్లు రాష్ట్రం పెద్దోళ్ళు గారు నువ్వు ఎక్కడికి తిడితే నీకు ఒక 50 తిరిగింది ఎక్క అని రాసేస్తుంటే అది లెక్క దొరకకపోతుంటే మన దొరకకపోతుంది మొత్తం యూనిట్స్ ఉంటుండే కదా ఇప్పుడు అట్లా లేదు ఈ నెల 30 సున్నా అయిపోతుంది మళ్ళీ 200 చాలు అవుతుంది అర్థమైందా మీ ప్రశ్నలకు అర్థమైందంటే బాబు ఊకే రేపటి నుంచి ఈ నెల నుంచి కరెంటు బిల్లు 1 రూపాయి వచ్చే లేదు మీకు ఒకటి ఏంటంటే మీ ఆఫీసర్లకు కార్యకర్తలకు మెయిన్ మెసేజ్ ఇస్తా ఉన్నాం మీకు 15,000 వచ్చినాయి 11,000
11,000 కనెక్షన్ ఇళ్ళకు మనం ఫ్రీ ఇస్తాం కానీ ఇప్పటిదాకా మీ దగ్గర సగమే వచ్చిన ఇంకా 591 ఇంకా రాలే జీరోకు మీరు రెక్టిఫై చేయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి రెక్టిఫై చేస్తే నాకు వచ్చేస్తుంది మళ్ళా రేపు మళ్ళీ నేను అచ్చి నెలలు వస్తుందంటే ఒక మాకు బిల్ వచ్చింది నువ్వు చెప్తూ లేదా అంటే మీరు మీలోనే రెస్పాండ్ చేస్తా మీలోనే ఆఫీసర్లు కాబట్టి అవన్నీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఒప్పుకున్నది నీ కార్డ్ నెంబర్ సరిగా లేకుండా ఇంకోటి కదా మిస్టేక్స్ నవే మిస్టేక్స్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేయమంటున్నా అంతటా సాడాపూరే కాదు మొత్తం మండలం మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం డిస్టిక్లో కాబట్టి అవి చేస్తే మనం ఇచ్చిన గరీబ్ వాళ్ళకు బెనిఫిట్ వస్తారు ఇవి చెప్పుకుంటూ భూమి ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళ ఖర్చింది మన సారు పెద్ద సారు పోయిన సార్ పేరు ఉంటే వేసుకుంటాం కానీ దాన్ని వచ్చింది అవి వేసుకున్నారు మన గరీబ్ వాళ్ళు ఇక్కడ భూమి ఇటువైంది ఇక్కడ భూమి ఇటువైంది ఆ భూములై కూడా ఇప్పుడు అన్ని సెడ్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం తహసీల్దార్ గారు నిలబడి నడుస్తున్నది ఈ స్పెషల్ డ్రైవ్ మనం ఫస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధిక సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు దాదాపు 8 గ్రామాలకు చెందిన సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నగర శివారులోని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన అధిక సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రూరల్ నియోజకవర్గంలోని ఇందలవాయి మండలంలోని సింగిల్ విండో చైర్మన్తో పాటు సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు నిజామాబాద్ మండలం గుండారం సొసైటీ చైర్మన్తో పాటు సభ్యులు తిరుమన్పల్లి గ్రామంలోని సింగిల్ విండో వైస్ చైర్మన్తో పాటు 9 మంది సభ్యులు మాధవనగర్ సింగిల్ విండో చైర్మన్తో పాటు సభ్యులు మోపాల్ మండల సింగిల్ విండో డైరెక్టర్లు మోపాల్ మాజీ సర్పంచ్ సైతం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమలు చేసిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన వివిధ మండలాల గ్రామాల సింగిల్ విండో చైర్మన్లతో పాటు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులకు సముచిత స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్త నుండి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి ఉప్ప గంగారెడ్డి శేఖర్ గౌడ్ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు సూక్ష్మ సేద్యం అంటారు ఈ డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇంకోటి స్ప్రింకిల్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ లేవు ఫర్టిలైజర్కు సబ్సిడీ తీసేసారు విత్తనాలకు సబ్సిడీ తీసేసారు అదేవిధంగా మరి ఈవెన్ దాని ఏమంటారు ఇప్పుడు మెకనైజేషన్ కొరకు మనం ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పరిముట్లకు ఏదైతే ఉందో దాన్ని కూడా సబ్సిడీ తీసేసారు ఒక రైతు బంధు పేరు మీద ఇవాళ లెక్క తీస్తే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత దాంట్లో 60% మంది వ్యవసాయదారులు ఎవరైతే రైతు బంధు వస్తుందో అనుకుని చెప్తున్నారో వాళ్ళు వ్యవసాయదారులు కానే కాదు అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి నిజంగా అంటే నాగలుతున్నవాడే రైతని కాదు పంట వండించేవాడే రైతు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మీకు అందరు కూడా తెలుసు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము రైతు భరోసా కింద అవసరం ఉంటే ఇంకొక 5,000 రూపాయలు ఎక్కిస్తాం కానీ ఆ గుట్టలకో లేకుండా పుట్టలకో లేకుంటే హైవే మీద భూములు ఉన్న వాళ్ళకో లేకుంటే ప్లాట్లు వేసి అమ్ముకున్న వాళ్ళకో నాలాకుండా ఉన్న వాళ్ళకో కాదు ఇలా హైదరాబాద్లో ఉంటూ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు వాళ్ళు రైతులు కాదు వాళ్ళు వ్యవసాయదారులు కాదు భూ ఏమంటారు భూ కబ్జాదారులు అనగలేం కానీ భూస్వాములు సో ఈ విధంగా వాళ్ళకు కాకుండా నిజమైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలి
అయితే ఇప్పుడు ఇన్ని రోజులు కేసార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు కేసార్ రైత మల్లారెడ్డి రైత ఒక్కొక్కరికి 500 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకు కరెంటు ఫ్రీ, వాళ్ళకి అన్ని ఫ్రీ, నీళ్లు ఫ్రీ, మొత్తం కలెక్షన్ మల్లన్న సాగర్కి వెళ్ళి కెనాల్ తీసుకుపోతుండ్రు. అంటే ఇలాంటి రైతుల కొరకు కాదు కాంగ్రెస్ పార్టీ పనిచేసేది. ఖచ్చితంగా చిన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా రైతు భరోసా 5 ఎకరాలకు లేకుండా 10 ఎకరాలకు పరిమితం చేస్తాం. ఇంకా వస్తుంది అది కూడా, ఇంకా డామ్ స్టాండర్డ్ కరెక్ట్ రాలేదు. కానీ నిజమైన రైతుకే రైతు భరోసా ఇవ్వాలి, అది కూడా కౌలు రైతు కూడా ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మీరు అందరూ చూసారు, మన ఫారిన్ ఏజెన్సీస్ కూడా వచ్చినాయి, మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వాళ్ళు. ఇవాళ మళ్ళా రైతుకు పంట బీమా ఇవ్వాలా? ఇవాళ ఇన్ని రోజులు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది దాంట్లో, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది. ఒక 100 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఇంకో 20 రూపాయలు రైతు కడతాడు. ఇవాళ రైతుకు పండించిన పంటకు ఒకవేళ మన వర్షం వచ్చి ఇంకేదైనా పంట చెడిపోతే బీమా లేదు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న నిర్ణయం తీసుకునే మీరు అందరూ చూసిండ్రు, ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతు పంటకు బీమా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మన సీడ్కి కానీ దేనికైనా కానీ మెకనైజేషన్ కూడా అన్నిటి కూడా సబ్సిడీస్ ఇస్తాం. తెలంగాణ యూనివర్సిటీలో వేతనం పెంచి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో పెరిగిన ధరలతో జీవన భారం కష్టమైందని అన్నారు. వెంటనే వేతనాలు పెంచకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పెంచాలని మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ, తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 10 సంవత్సరాలుగా వేతనాలు పెరగక నిత్యావసర సరుకుల ధరలు పెరిగి జీవన భారం కష్టమైందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని 3 నెలలుగా వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 276 మందికి రెగ్యులర్ చేయాలని మరియు ప్రభుత్వం జీత భత్యాలను పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గతంలో సమ్మె చేస్తే విశ్వవిద్యాలయ అధికారులు రిజిస్టర్ కలిసి ఉన్నత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి జీతాలు పెంచిపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో, కొత్త వైస్ ఛాన్సలర్ను నియమించకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత గాలి కొదిలేశారని అన్నారు. తమకు న్యాయం చేసి జీతభత్యాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ చేయాలని కోరారు. సమ్మెకు మద్దతుగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, అఖిల భారతీయ కార్మికుల సమైక్య మద్దతు ప్రకటించింది. యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ ఎవరైతున్నారో వీళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వేతనాల సమస్య ఉంది, బయోమెట్రిక్ సమస్య ఉంది, సెలవుల సమస్య ఉంది, రకరకాలుగా సమస్యలున్నాయి. ఈ సమస్యలన్నీ ఉండడం తోడు వీళ్లకు వేతనాల పెంపుదల కూడా లేదు. దీని విషయంలో గతంలో పలు వేదికల ద్వారా పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి, యూనివర్సిటీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలు రూపాల్లో పోరాట కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఎన్ని రకాల ఆందోళనలు తెలియజేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సర్కారు ఉంటూ వచ్చింది. ఇవాళ గత అక్టోబర్ నుంచే సమ్మెలకు పోవాల్సి ఉండే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రార్ కానీ మిగతా ఉన్నతాధికారులు కానీ మాకు టైం ఇవ్వండి, ఇప్పుడు కుదరదు, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడంతో సరే అని చెప్పేసి సమ్మెను విరమించి పనులను అలాగే కొనసాగిస్తూ రావడం జరిగింది. ఈరోజు వరకు కూడా సమ్మెను పరిష్కరించకపోగా కుటయత్నాలు కొనసాగిస్తున్నారు. పర్మిషను, నాన్ పర్మిషను, ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి గ్రూపులుగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలి. యూనివర్సిటీ అపాయింట్ చేసుకుంది, యూనివర్సిటీయే పనులు ఇస్తుంది, యూనివర్సిటీయే జీతాలు ఇస్తుంది, అలాంటప్పుడు అదే పెంచివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాహిర్ బిన్ హందాన్ ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన తాహిర్ ఆయనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉర్దూ అకాడమీని పటిష్టపరుస్తానని ఆయన అన్నారు. జిల్లాలోని సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాహిర్ బిన్ హుందాను రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఆయన మంగళవారం అకాడమీ కార్యాలయంలో అధికారులు కాంగ్రెస్ నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ముస్లిం పెద్దల ప్రార్థనల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణు, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, అఖిల్ పాషా, తాటికొండ శ్రీనితో పాటు ఇతర మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఆయన్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తాహిర్ బిన్ హందాన్ అభిమానులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాహిర్ మాట్లాడుతూ, ఉర్దూ అకాడమీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని, భవిష్యత్తులో ఉర్దూ అకాడమీ సేవలను విస్తరించి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. सर यहाँ पे, सर यहाँ पे, सर यहाँ पे, सर यहाँ पे, والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تقصروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام. రాజుల పైసా రాళ్ల పాలు చేస్తున్న చందంగా మారింది బాన్సువాడ మున్సిపల్ అధికారుల పరిస్థితి. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో ప్రభుత్వం రోడ్ డివైడర్లను నిర్మించి డివైడర్స్తో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించింది. ఈ మొక్కలు కాస్త చెట్లుగా ఎదగగా పట్టణం పచ్చదనంతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ చెట్లు విద్యుత్ వైర్లకు తాకుతున్నాయనే సాకుతో చెట్లను నరికివేయడం విమర్శలకు తావిస్తోంది. రోడ్ డివైడర్ల మధ్య పెట్టిన ఒక్కో చెట్టు విలువ 5,000 నుండి 10,000 వరకు ఉండగా ఆ చెట్లు బల్దీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎండుముఖం పడుతున్నాయి. వాటిని సంరక్షించకుండా వాటి స్థానంలో వేరే మొక్కలు నాటడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ చెట్లపైన లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పసుపు ధరలను పరిశీలించి రైతులతో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ప్రస్తుతం 17,000 రూపాయల వరకు ధర పలుకుతోందని, ప్రధాని మోడీ విదేశాలకు ఎక్కువ మొత్తంలో పసుపును ఎగుమతి చేయడం ద్వారా ధర లభిస్తోందని ఎంపీ అరవింద్ తెలిపారు. రాబోయే సీజన్లో 20,000 రూపాయలకు తగ్గకుండా పసుపుకు మద్దతు ధర అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అధిక మొత్తంలో పసుపు రావడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు. పసుపును పరిశీలించి క్వింటాల్ పసుపు ధర ఎంత పలుకుతుందో అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్లోని మొత్తం పసుపును పరిశీలించారు. అలాగే మార్కెట్ యార్డ్ ట్రేడర్స్తో ఆయన రైతులతో కలిసి మాట్లాడి మద్దతు ధర గురించి అడిగారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 17,000 రూపాయల వరకు ధర పలికిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పసుపు బోర్డు ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తే పసుపు రైతులకు మరింత మేలు జరుగుతోందని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలలో పసుపు పంటకు మంచి మద్దతు ధర లభిస్తోందని, అందుకు కారణం ప్రధాని మోడీ పసుపును ఎక్కువ మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేయడమే అందుకు కారణమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు మరింత ఎక్కువ మొత్తంలో పసుపును ఎగుమతి చేసి క్వింటాల్కు 20,000 రూపాయలు తగ్గకుండా ధర వచ్చేలా చూస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.
ఈ సీజన్లో తక్కువ మొత్తంలో పసుపు పంట వేశారని, రాబోయే సీజన్లో ఎక్కువ మొత్తంలో పసుపు పంట సాగు చేసి మంచి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, ప్రవీణ్, బీజేపీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అట్లనే పసుపు బాగా మార్కెట్ రావడం పెరిగింది. ఎన్ని ఎంత ఎన్ని క్వింటాల్ వస్తున్నాయి రోజు? అంటే క్వింటాలల్లా 30,000 క్వింటాల్. సో పసుపు రావడం కూడా పెరిగింది. మరి ఇంటర్వ్యూ అయిపోయాక రైతన్నలతో కూడా మాట్లాడదాము, చూద్దాము అని ఆగిన వేడు. 17,000 ఒక చిన్న లాట్కి 17,011 రూపాయలు వచ్చింది. ఏ ఊరు అది? గుమిర్యాల పసుపుకి 17,000 రూపాయలు వచ్చింది. వేరే అన్నీ కూడా 15,000 పైన వస్తున్నాయి. సంతోషం, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మోదీ హేతు ముమ్కిన్ హే. నెక్స్ట్ సీజన్కి వెళ్ళి 20,000 పైననే పసుపు రేటు ఉంటుంది. ఎగుమతులు ఇంకా పెంచుతాము. నూతనంగా ఫామ్ అయిన పసుపు బోర్డు ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తుంది. పసుపు బోర్డుకి టార్గెట్ ఉన్నది, మోదీ గారు ఇచ్చిన టార్గెట్ ఉన్నది, 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెటు. 1,600 కోట్లు ఇప్పుడు అవుతున్నాయి, 6,400 కోట్లకు పెంచాలని 2030 వరకు ఆయన టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు. దాని తగ్గట్టు బోర్డు పనిచేస్తుంది, దాని తగ్గట్టు ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. రేపు ఇండస్ట్రీలు వస్తాయి, పని ఇప్పుడు మొదలైంది. అరవింద్దైనా బీజేపీదైనా నిజామాబాద్ పసుపు రైతుల కోసం పని ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు అయిపోలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇటువంటివి సంస్థలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి అగ్గకియాలి, కరెంట్ అగ్గకియాలి, నీళ్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి. ఇవన్నీ చేస్తేనే గుజరాత్ అట్లున్నది, మనం చేయగానే ఇట్లున్నాము. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడి గుజరాత్ లెక్క చేస్తాము అని అన్నారు. కాబట్టి ఈ కోఆపరేషను పసుపుతోటే మొదలుపెట్టు. పసుపుతోటే మొదలు పెడితే నీ గవర్నమెంట్ కూడా మంచిది. నా మంచి మిత్రుడు రేవంత్, తను మంచి సలహా ఇస్తున్నా, పసుపుతోటే మొదలుపెట్టు. 42 ఎకరాలు ఉన్నాయి వేల్పూర్ కాడ, తర్మరిక్ బోర్డుకి తక్షణమే అప్పయ్యండి. ప్రజాపాలన సేవా కేంద్రాల నిర్వహణను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వివరాల నమోదులో అక్రమాలకు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అర్హులందరికీ 500 రూపాయలకే గ్యాస్, ఉచిత విద్యుత్ను సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభయహస్తం 6 గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం క్రింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి క్రింద గృహ అవసరాలకు ప్రతీ నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ వార్డ్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆపరేటర్ల ద్వారా నిర్ణీత సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయించి ఆన్లైన్లో పంపించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా సాఫ్ట్వేర్లో వివరాల నమోదు విధానంపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాపాలన సేవా కేంద్రాల ఆపరేటర్లకు బీసీ ద్వారా ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తూ మార్గనిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని, తెల్ల రేషన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింక్ ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ గుర్తు చేశారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులు అందించిన సమయంలో వివరాలు సరిగ్గా నమోదు చేసుకోలేకపోయిన దరఖాస్తుదారులకు మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం
ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, జెడ్పీ సీఈఓ ఉషా, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, డీపీఓ చక్రవర్తి, తరుణ్ కుమార్, మెప్మా పీడి రాజేందర్, ఆయా మండలాల ఎంపీడీఓలు, ప్రజాపాలన సేవా కేంద్రాల ఆపరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండీ డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖుననే వేతనాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కరపే రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సహకారంతో రూపొందించిన డైరీని జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖుననే వేతనాలు అందజేస్తున్నందుకు బీసీ ఉద్యోగస్తుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా బీసీ అధ్యక్షులు కరపె రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే కాలంలో ఉద్యోగస్తులకు పీఆర్సీలో మంచి ఫిట్మెంట్ అందించాలని ప్రభుత్వ అన్ని శాఖలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేయాలని, సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 3-1 జీవోను పునః సమీక్షించాలని బీసీ ఉద్యోగుల తరపున బీసీ ఉద్యోగ సంఘం గౌరవ సలహాదారులు ఆకుల ప్రసాద్, అధ్యక్షులు కరపె రవీందర్, సంఘం నాయకులు కలిసి మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించి ఇచ్చిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి 3-1 జీవో పరిశీలన త్రిసభ్య కమిటీకి, పీఆర్సీ కమిటీకి నివేదిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంత చంద్రమోహన్, కోశాధికారి విఠల్, ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దొళ్ల నాగరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆతిక్ అహ్మద్, రాష్ట్ర బీసీ యువజన సంఘం కార్యదర్శి బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి కరకమలచే ఆవిష్కరింపం చేయడం జరిగింది. మరి వారి యొక్క వారు చెప్పారు, మేము తప్పకుండా మా వంతు సహకారం అందిస్తాము,
మీ వెనుక మేము ఉన్నాము, బీసీ నాయకులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా మా గౌరవ ప్రసాద్ అన్న గారు, నాగరాజు గారు, వినోద్ కుమార్ గారు, మరి చాలామంది వివిధ శాఖల్లో ఉన్నటువంటి జిల్లా ఉద్యోగుల సంఘ ప్రతినిధులందరూ దీంట్లో పాలు పంచుకోవడం జరిగినది. అదేవిధంగా మంచి ఫిట్నెస్ ఇప్పించాలని చెప్పేసి బీఆర్సీ త్వరలో అందజేయాలని చెప్పేసి కోరడం జరిగినది. వారు తప్పకుండా కమిటీ దృష్టికి తీసుకుపోయి తొందరగా చేపిస్తామని చెప్పడం జరిగినది. సిపి కార్యాలయానికి కూతవైటు దూరంలో గల మొబైల్ షాప్ వెనుక భాగం నుండి గోడను తవ్వి మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకుపోయారు. నిత్యం పోలీస్ పెట్రోలింగ్ ఉంటున్నప్పటికీ ఇలా దొంగతనాలు జరగటం పట్ల చుట్టుప్రక్కల దుకాణందారులు ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్లోని మొబైల్ షాప్లో భారీ చోరీ జరిగింది. శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ దుకాణం వెనకాల నుంచి గోడను తవ్విన దొంగలు విలువైన సెల్ ఫోన్లను అపహరించుకుపోయారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఒకటో టౌన్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. దొంగతనానికి పాల్పడిన వారు ఓ పథకం ప్రకారం గోడను తవ్వి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సిపి క్యాంప్ ఆఫీస్కు కూతవేటు దూరంలోనే చోరీ జరిగిన దుకాణం ఉంది. రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ దొంగలు మాత్రం సులువుగా చోరీ చేసి ఉడాయిస్తున్నారు. దీంతో చుట్టుప్రక్కల గల దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం స్పందించి గట్టిగా ఏర్పాటు చేయాలని స్థానిక దుకాణదారులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీల అమలుకు తొలి ప్రాధాన్యత ఇస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలలో 4 పథకాలను అమలు చేస్తున్నామని, మరో పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు చర్యలు తీసుకోవాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. నవ్విపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా 0 కరెంటు బిల్ వచ్చిన ఇంటికి వెళ్లి గృహజ్యోతి కార్యక్రమం లబ్ధి పొందిన మహిళను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తదనంతరం ఏర్పరిచిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారని చెప్పారు. ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత 500 గ్యాస్ సిలిండర్, ఇప్పుడు గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందని వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లేదా గ్రామ కార్యదర్శికి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేద ప్రజలు తమ ఆరోగ్యం కొరకు భూములు అమ్ముకొని వైద్యం చేసుకుంటున్నారని, ప్రైవేటు వైద్యులు అధిక బిల్లులు వేసి పేదవారిని దోచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన బిల్లులు మాత్రమే వేసి వైద్యం చేసేలా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ధరణి పేరిట భూములను దోచుకున్నారని, కానీ తమ ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖులోగా ధరణి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, విద్యుత్ అధికారులు సుహాసిని, ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, సాయిరెడ్డి, గోపాల్, భగవాన్, గోవర్ధన్ రెడ్డి, బుచ్చన్న, సురేష్, మోస్రా సాయన్న, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు అనుకుంటాం. నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను, హాస్పిటల్స్ కు బిల్లు జాగ్రత్త చేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు వేస్తే మా నామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ లో, దేనికి ఇంత బిల్లు మీరు అనుకుంటున్నారు? ఇది కాగానే అది వచ్చింది, అది కాగానే ఇదని, అది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా మనమందరం చిన్న వాళ్ళని కూడా కాపాడే బాధ్యత భగవంతుడు మన పేరు పెట్టి పెట్టాడు. మన హాస్పిటల్స్ కానీ కన్సల్టెంట్ ఆఫీసర్స్ నిర్లక్ష్యంతో నా ప్రజలు బాధపడతా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలకు సేవ చేసే అధికారులు నిర్లక్ష్యం చేస్తే, నా ప్రజలు ఎవరైనా ఇబ్బంది అయితే వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే జరుగుతూ ఉంది. నిన్ననే అనుకోకుండా ఒక హాస్టల్లో
బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ ఎనీ హాస్టల్ అక్కడ వార్డు కానీ అక్కడ ఉండే అటెండర్లు కానీ పిల్లలు కొట్లాడేటప్పుడు ఒకటే ఒకటే రోజు వాటిని చంపేంత రాదు కోపం. నాలుగు రోజుల నుంచి వస్తా ఉండి వచ్చేటంటే నిన్ను చంపా పిల్లవాడు చనిపోయాడు కానీ ఎంత ఇబ్బంది అయింది తల్లిదండ్రులకు. ఇప్పుడు ఏం చేస్తాము అంతకంటే ఎక్కడ డిసిప్లిన్ లేదని ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. నేను గుర్తు కాదు కానీ అట్లా యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నాను. జాగ్రత్త పనిచేయాలని చెప్తా ఉన్నాను హాస్పిటల్స్లో కూడా. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కేటీఆర్ రాజ్యంలో ఏమి పని లేకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుంటే ఇప్పుడు మనం ఇన్ని రోజుల్లో రెండు నెలల్లో వేలాది ఉద్యోగాలు ఇస్తూ ఉంటాం. పైసలు ఆయన చేసిన దరిద్రుడు ప్రాజెక్టులు కడితే అవి కూడా కట్టలు కొట్టుకపోతూ ఉన్నాయి. పైసలేమో మనం లోన్లు తెచ్చి కట్టారు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని కనీసం సౌకర్యాలు చేయాలి ప్రజలకని. మరి ఈరోజు సిలిండర్ గ్యాస్ సిలిండర్ కానీ నేను నా మహిళా సోదరులకు మీరు 900 కట్టండి ఒక రోజునే మీ అకౌంట్లో తెల్లారి బ్యాలెన్స్ 400 వస్తున్నాయి. మనం 500కి అన్నాం కదా అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. రికార్డులలో వస్తున్నాయా మీకు? వస్తున్నాయి వస్తున్నాయి. మొగోళ్ళకి అడుగు నీకేం తెలుసు ఆడుకుంటా వాడి సంతకం వాడి సంగతి వస్తున్నాయి. భూములకు కూడా వేస్తూ ఉన్నాం. పైసలు ఎక్కడ ఉన్నాయి? మొత్తం గతం చేసిండు. ఇప్పుడు అంటున్నాడు చూడు బోర్లలో నీళ్ళు వస్తున్నాయని. బోర్లలో నీళ్లు రాని వాళ్ళకు ఇప్పుడు మా గతి అంత అయిపోయింది. మీకు బోర్ల నీళ్లు రాకుంటే పంటలు పడ్డాయి. మా కూడ పైసలు లేకుంటే మీకు స్కీములు ఇచ్చే పరిస్థితులు లేవు. అంతేనా? అవి ఎంతో కష్టపడుకుంటా ఇవన్నీ స్కీమ్స్ చేస్తా ఉన్నాం. బోధన్ మండలం ఎరాజపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పక అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, మహిళలకు పెన్షన్లు, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే పథకాలను త్వరలో అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పింఛన్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి తప్ప అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చే తాయిలాల కోసం ఆశపడితే సమాజంలో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్ధ సావిత్రి, జెడ్పీటీసీ గిరిధావర లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఇంకేం ఇది మీ అంటే అంత దుర్మార్గులు మన పిల్లలు కదా చూస్తా ఉన్నాం. ఏడమ్మిను సాయిబేవ గుడి కాడ నలుగురు దాటి కొడుకులు ఈ పోలీసులు లోకల్ వాళ్ళకు మళ్ళీ ఏదైనా లింక్ ఉంటుందని హైదరాబాద్ తెప్పించి చేపించింది. అంటే అంత చూస్తున్నా నేను నా పిల్లలు కాదు నా మర్మాలు కాదు మీ పిల్లలు మా పిల్లలు చూసుకుంటున్నా భవిష్యత్తు మంచిగా ఉండాలని చూస్తున్నా. కాబట్టి అందరూ దయచేసి నేను ఇంకా 4 ఏళ్ళు ఉంటా ఉన్నని కూడా నా జాత నేను ఇక్కడ చేస్తా కలిసి ఉండండి. పంచాయతీ రాదు ఏదైతే మనకు సర్కారులో గవర్నమెంట్ లో ప్రొవిజన్ ఉన్నాయో ఆ పనులు చేసుకుందాం. అయినంత మటుకు పిల్లలకు కూడా ఇప్పుడు 35,000 జాబులు వచ్చినాయా? వచ్చినా ఎన్ని వచ్చినాయి? అరే రాజు 30 ఇస్తాం.
వ్యవసాయం గ్రామీణ అభివృద్ధిపై స్థాయి సంఘ సమావేశం జరిగింది. జడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తానుంటారని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలలో ఉచిత విద్యుత్పై ప్రజల్లో సందేహాలున్నాయని వాటిని నివృత్తి చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని కోరారు. నగరంలోని జిల్లా పరిషత్లోని జడ్పీ ఛాంబర్లో వ్యవసాయం గ్రామీణ అభివృద్ధిపై స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా జడ్పీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఉష అలాగే పంచాయతీరాజ్ అధికారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఉదయం జరిగిన వ్యవసాయ సాంఘిక సంక్షేమ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ రచితా యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. మధ్యాహ్నం నిర్వహించిన గ్రామీణ అభివృద్ధి సాంఘిక సంక్షేమ సమావేశానికి హాజరై అధికారుల నుండి అన్ని విషయాలు తెలుసుకున్నామని ఆయన తెలిపారు. అధికారులు సైతం పూర్తి స్థాయిలో సమాధానాలు తెలపడంతో సంతృప్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాను పార్టీలకు అతీతంగా ఉంటానని వికసిత్ సంకల్ప యాత్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమంలో పారిశుద్ధ్య వారోత్సవాల్లో పాల్గొనాలని ఆయన తెలిపారు. స్థాయి సంఘ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో ఉచిత విద్యుత్పై ప్రజలలో ఉన్న సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీసర్ అది గ్రామాభివృద్ధి అయితేంది, సహకార శాఖ అయితేనేంది, పౌర సరఫరాల శాఖ కానీ, యువజనుల క్రీడలు కానీ, ఆర్టీసీ కానీ, అట్లాగే ఖాదీ బోర్డు కానీ, మైన్స్ కానీ, డిపిఓ పంచాయతీ కానీ, ఎండోమెంట్ కానీ, చాలా ఈ శాఖలు అనేది మరి ఉన్నతాధికారులు వచ్చి నేను కానీ మా గౌరవ జడ్పీటీసీ కానీ ఏది డౌట్స్ ఉన్నా దాని మీద వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. మరి కొంచెం ఈ ఏదైతే స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉందో బాగా జరిగింది. దీంట్లో ఆర్టీసీలో కూడా మరి ఏదైతుందో ఈ మహిళలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మరి అది కూడా మరి గవర్నమెంట్కు ఉన్న రిఫండ్ గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి రిఫండ్ అయిందంటే మీరు కాలేదని చెప్పడం జరిగింది. మంచి స్కీమ్ అయినా కానీ కొద్దిగా జేడ్స్ ఇబ్బంది పడుతున్నట్టు తెస్తుంది. మళ్ళా ఈ 200 ఏదైతే యూనిట్ ఉందో 200 యూనిట్స్ వరకు ఫ్రీ అనేది కరెక్ట్ గైడ్ లైన్స్ రానట్టున్నాయి. అదే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భీమగల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదరే స్వామి అన్నారు. ఉచిత గృహ విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడాన్ని స్వాగతిస్తూ భీమగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు కుంట రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదిర స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇప్పటికే 4 హామీలను నెరవేర్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా గృహజ్యోతి పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించిన ప్రతి వినియోగదారుడికి ఉచిత విద్యుత్ అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జీరో బిల్ రాని వారు మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఎంపీడీఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు ఉన్నవారికి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను అందజేస్తోందని చెప్పారు. సబ్సిడీ సిలిండర్ 500, 1100 ఉన్న భారమైన సిలిండర్ను 500కే సిలిండర్ ఇవ్వడం అనేది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు నిలిచిపోతుంది. నిలిచిపోయే విధంగా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు, అట్లాగే గృహజ్యోతి పేద మధ్యతరగతి వాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేక గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో విలవిలలాడుతూ కరెంటు వాళ్ళ చేత ఎన్నో నానా అవస్థలు పడ్డ వాళ్ళ అవస్థలను గుర్తించి ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ జీరో బిల్లులతోటి పేద మధ్యతరగతి ఆడవాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఈరోజు ఈ 4 కార్యక్రమాలు చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా మండల కాంగ్రెస్ పార్టీ, భీమగల్ మండల కాంగ్రెస్ పార్టీ మరియు భీమగల్
పట్టణ కాంగ్రెస్ పార్టీ అట్లాగే మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరూ అట్లాగే భీమగల్ మెప్మా మహిళా నాయకులందరూ కూడా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని పాలాభిషేకం చేసి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే పేద మధ్యతరగతి జీవితాలను ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలందరికీ కూడా విశేష స్పందన వస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. అన్నటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి దానిలో భాగంగా ఈరోజు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ గృహాలకు అదేవిధంగా మహిళలకు 500 సిలిండర్ 500కి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు 4 నెరవేర్చడం జరిగింది. ఉచిత ప్రయాణము బస్సులో అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవన్నీ అమలు చేయడం జరిగింది. 4 గ్యారంటీలు రాబోయే రోజుల్లో. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా మండల కేంద్రంలోని మోస్రా గోవూర్ చింతకుంట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మోస్రా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లు జామెట్రీ బాక్సులు పెన్నులు పెన్సిళ్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎస్ఎస్సీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం శ్రీకాంత్ను ఆ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, శ్యామ్ గౌడ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 14 నుండి 19 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు భక్తులతో కలిసి మంగళవారం నాడు దేవాలయంలో బ్రహ్మోత్సవాల బ్రోచర్, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు, ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే అక్రిడేషన్ జర్నలిస్టుల వాహనాలకు టోల్గేట్లలో మినహాయింపు ఇవ్వాలని కోరడం జరిగింది. ఎంపీ అరవింద్ సానుకూలంగా స్పందించి సమస్యల్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద, బాలాజీ కోశాధికారి ప్రసాద్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బొబ్బిలి నర్సయ్య, ప్రమోద్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు, గోవిందరాజు, మల్లెపూల నర్సయ్య, సుదర్శన్, అక్రిడేషన్ కమిటీ సభ్యుడు నర్సింహులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా మరియు మోనో యాక్షన్ పోటీలను జిల్లా సైన్స్ అధికారి కె గంగా కిషన్ మరియు రాష్ట్ర ఎన్జీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ అను ప్రధాన అంశంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ విధానాలు సూచించే విధంగా సైన్స్ డ్రామా యాక్షన్ విద్యార్థులచే నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు హాజరయ్యారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయటం జరిగింది. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్గంజ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బీజేపీ 36వ డివిజన్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ పసుపు రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాల క్యాలెండర్ మరియు సంకల్ప వికసిత్ భారత్ ప్రతులను అందజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ శంకర్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు.
నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రతి సంకటహర చతుర్దశికి ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అభిషేకాలు మరియు నిత్య అన్నదానం నిర్వహించారు. అలాగే ఏ కోరిక అయితే అనుకుని అక్కడ ముడుపు కడతారో ఆ కోరిక త్వరలో నెరవేరుతోందని భక్తులు చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.